वेमुलवाड़ा श्री राजराजेश्वर स्वामी वारी आलय आध्वर्यंलो निर्वहिस्तुन्न संस्कृत डिग्री कलाशाल भवन निर्माण कोसम విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆదివారం రోజున సంస్కృత డిగ్రీ కళాశాల విద్యార్థులు పడుతున్న బాధలను స్వయంగా వారు పరిశీలించారు. అంటే చిన్న పిల్లల నుంచి మీ వరకు ఎంతమంది ఉంటారు? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాల ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ఈ విద్యా సంస్థ ఈ రోజు మరి నిర్వీర్యమైన దిశగా ప్రయాణిస్తుందన్నట్టు మాకు అనిపిస్తా ఉంది. మరి విద్యార్థులకు వసతులు లేక మరి బిల్డింగ్ యొక్క మరి కొత్త నిర్మాణం చేపడతామని మరి విద్యార్థులను ప్రైవేట్ బిల్డింగుల్లో ఉంచడం జరుగుతోంది. మరి అక్కడ ఉన్నటువంటి మరి మహిళా విద్యార్థులకు మరి సరైన సదుపాయాలు లేవు, సరైన సెక్యూరిటీ లేదు. మరి నిన్నటి రోజున మరి విద్యార్థికి గత 2-3 రోజుల నుంచి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరి చూసుకునే నాదు లేడు. కనీసం మరి మహిళా విద్యార్థులు కూడా ఒక మహిళా అధికారి లేనటువంటి పరిస్థితి నెలకొందా ఉంది. మరి ఈ విధంగా మరి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు మరి ఈ విధంగా ఈ విద్యా సంస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి మీరు కూరుకున్నారని చెప్పి మరి మా పక్షాన మేము అడుగుతా ఉన్నాము. మరి విద్యార్థుల పట్ల మరి మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మరి వెంటనే మార్పరి మరి విద్యార్థులకు మరి సరైన మౌలిక వసతులు కల్పించి మరి సరైనటువంటి మరి బిల్డింగ్ నిర్మాణంలో వాళ్ళకి విద్యా బోధన అందించాలని చెప్పి మరి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈవో గారు మరి ఈ జనరేటర్ సంఘటనపై మరి పూర్తి విచారణ చేపట్టి మరి దీని మీద బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుని విద్యార్థులకు మెరుగైన చదువుతో పాటు మరి మెరుగైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.